Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాయలసీమలో చంద్రబాబుకు షాక్. ఆయన వచ్చి వెళ్ళిన వెంటనే ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి కర్నూలు జిల్లా పర్యటన అచ్చిరానట్టే కనిపిస్తుంది. ఇప్పటికే ఆయనకు చేదు అనుభవం ఎదురయ్యింది. మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయనకు తొలిసారిగా ప్రతిఘటనలు ఎదురయ్యాయి. కర్నూలు జిల్లాలో ఆయన పరిస్థితి, పార్టీ స్థితిగతులు ఏమిటనేది ఈ ఘటనతోనే తేలిపోయింది. కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును జిల్లా అడ్వకేట్లు అడ్డుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల క్రిందటే నిండు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయిస్తామంటూ ప్రకటించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది, న్యాయ పోరాటం చేస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు ఆయనపై పడింది. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబుకు న్యాయవాదుల నుంచి నిరసన శక తగిలింది. ఆయన బస చేసిన హోటల్ను జిల్లా న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ముట్టడించడానికి ప్రయత్నించారు. కర్నూలును న్యాయ రాజధానిగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. హోటల్ ముందు బైఠాయించారు. ఆయనకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదించారు. ఇవే నినాదాలతో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలు సైతం నిర్వహించారు అడ్వకేట్లు. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడానికి మద్దతు ఇవ్వని చంద్రబాబు గో బ్యాక్ అంటూ బ్యానర్లను ఇందులో ప్రదర్శించారు. కర్నూలు నుంచి హైదరాబాద్కు రాజధానిని తరలించే క్రమంలో కుదిరిన శ్రీ బ్యాగ్ ఒప్పందాన్ని చంద్రబాబు గౌరవించాల్సిందేనని పట్టుబట్టారు న్యాయవాదులు. దీనిపై ఆయన స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా అభివర్ణించారు. తన కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు అథోనిలో బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. పట్టణంలో ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. అథోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ సభకు వందలాది మంది స్థానికులు హాజరయ్యారు. తనదైన శైలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. తనను మళ్లీ అసెంబ్లీకి పంపించాలని, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభ అనంతరం స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. బహిరంగ సభను నిర్వహించిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఇవాళ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ట్రాక్టర్లతో పసుపు నీళ్లను తీసుకొచ్చి శుద్ధి చేశారు. చంద్రబాబు రోడ్ షో జరిగిన ప్రదేశాల్లో ఆ ట్యాంకర్లను తిప్పారు. చంద్రబాబు పాదం మోపిన ప్రాంతాలు కరువు కాటకమయం అవుతాయని, అందుకే తాము పసుపు నీళ్లతో శుద్ధి చేశామని వివరణ ఇచ్చారు వైసీపీ నాయకులు. చంద్రబాబు పాదంతో అపవిత్రమైన అథోని పసుపు జలాలతో శుద్ధి కార్యక్రమం అనే బ్యానర్లను, ఫ్లెక్సీలను ప్రదర్శించారు.